ఏదైతే ఫారెస్ట్ పర్సంటేజ్ బాగా తగ్గిందో దీంట్లో కారణాలు ఏంటంటే, ఒకటి ఎక్స్టెన్షన్ ఆఫ్ అగ్రికల్చర్, గ్రీన్ రెవల్యూషన్ అని వచ్చింది ఒకప్పుడు. అంటే భారతదేశం మన ఉన్న జనాభాకు సరిపోను ఆహార ధాన్యం ఉత్పత్తి చేసే పరిస్థితులు లేరు కాబట్టి మనం ఫుడ్ ఇంపోర్ట్ చేసే వాళ్ళం కెనడా నుంచి, అమెరికా నుంచి వీట్ అండ్ అదర్ థింగ్స్ వి యూస్ టు ఇంపోర్ట్. అప్పుడు మన పాపులేషన్ వాస్ 30-35 క్రోర్స్, 40 క్రోర్స్. అప్పుడు కూడా మనం మన రిక్వైర్మెంట్ మీట్ చేయలేకపోయినాం. ఈ రోజు 130 క్రోర్స్ ఉన్నా కూడా వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎనఫ్ ఫుడ్, ఎనఫ్ కూడా కాకుండా సర్ప్లస్ ఫుడ్ మనం ఉత్పత్తి చేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే చాలా ఫారెస్ట్ ఏరియా అగ్రికల్చర్ కు డైవర్ట్ అయిపోయింది, అదొకటి. రెండవది, అగ్రికల్చర్ చేయడానికి మీరుకి వాటర్ కావాలి, వాటర్ కొరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావాలి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వలన, తర్వాత రైల్వే వలన, రోడ్ ఎక్స్పాన్షన్ వలన, హైవేస్ వలన, ఎలక్ట్రికల్ లైన్స్ వలన, మైనింగ్ వలన, కెనాల్ సిస్టమ్ వలన, అన్ని కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కు ఫారెస్ట్ అనేది డైవర్ట్ చేసుకుంటూ మనం ఒక డెవలప్మెంట్ దిక్కు వెళ్తా ఉన్నాము. కానీ ఇప్పుడు పాలసీ ఎట్లా ఉందంటే, మనం ఓన్లీ డెవలప్మెంట్ గురించి చూస్తే సరిపోదు, ప్రకృతి కూడా కాపాడుతూ డెవలప్మెంట్ దిక్కు వెళ్ళాలి. సో ఇకలాజికల్ డెవలప్మెంట్ అండ్ ఇకనామికల్ డెవలప్మెంట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ పోవాలని గవర్నమెంట్ పాలసీ. ఇప్పుడు ఇకనామిక్ డెవలప్మెంట్ కానివ్వండి, కానీ ఇకాలజీ, పర్యావరణాన్ని సాక్రిఫైస్ చేయకండి అన్నట్టు ఉద్దేశంలో మనం పోవాలి ముందుకు.